అసలు నేను ఇండస్ట్రీకి వస్తాననుకోలేదు, వచ్చా. హీరో అవుతాం అనుకోలేదు, అయ్యా. ప్రొడ్యూసర్ అవుతాం అనుకోలేదు, అయిపోయా. అసలు రైటర్ నేను అసలు రాస్తాను అనుకోలేదు, బట్ అయిపోయాను. ఒక్కరోజు ఎన్ని మలుపులు తిరిగినా దాని ప్రభావం మాత్రం నా బ్లాక్ కాఫీతోనే స్టార్ట్ అవుద్ది. అలా ఒకసారి నా బాల్కనీ నుంచి అలా ప్రపంచం చూస్తూ ఉంటారు, అందరు అంత ఫాస్ట్గా పరిగెడుతుంటారు. మీకు విషయం చెప్పాలి, వీడు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి కాఫీ తాగుదాం అనుకుంటున్నా. అదే ఇప్పుడు మీరు చూస్తారు ఉండి అలా పడేస్తూ ఉంటాడు. వీడంటే నాకు చాలా ఇష్టం, వాడికి నేనంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే నా ప్రపంచంలో వాడొకడు, వాడికి మాత్రం నేను ఒక్కనే ప్రపంచం. చాలామంది తెలిసిన నా కోపం ఎక్కువని, అదే వర్క్ విషయంలో. ఈడొక్కడే నా కోపాన్ని చూడలేదు, ఎందుకంటే చూపించలేము కదా, హీజ్ ఎ కిడ్. ఇది జస్ట్ మూవీ పోస్టర్స్ కాదండి, ఇదే నా ప్రపంచం. ఇది దారుతున్నప్పుడల్లా వీళ్ళు తీసిన సినిమాలలాగా మనం కూడా తీయాలనిపిస్తుంది. ఐరా క్రియేషన్స్, ఇది నా రెండో ప్రపంచం. ఇది ఎందుకు ప్రపంచం అన్నానంటే, ఇది నా ఒక్కడి దగ్గర నా డ్రీమ్. మా డైరెక్టర్, మా రైటర్, మా కెమెరామ్యాన్, ఇలా మా టెక్నీషియన్స్ అందరి డ్రీమ్స్ ఇక్కడే ఫుల్ఫిల్ అవుతాయి. ఇక్కడే డిస్కస్ చేస్తాం, ఇక్కడే కొట్టుకుంటాం, ఇక్కడే తింటాం, ఇక్కడే ఆనందం ఉంటాం, ఇక్కడే బాధపడతాం, ఏదైనా ఇక్కడే చేస్తాం. బికాజ్ వీ డోంట్ నో ఎనీథింగ్ ఎక్సెప్ట్ మూవీస్. అది మీరు యాక్సెప్ట్ చేసిన ప్రతిసారి, అంటే మూవీస్ సక్సెస్ అయిన ప్రతిసారి మా నవ్వులు ఇలాగే ఉంటాయి. ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి ఆ నవ్వుల కోసం మళ్ళీ మళ్ళీ కష్టపడాలి అనుకుంటాం. చాలామంది తెలియని విషయం ఏంటంటే, నాకు కార్స్ అంటే ఇష్టం. అంటే మనిషికి ఏదో పిచ్చి ఉంటుంది కదా, నాకు కార్స్ అంటే పిచ్చి. ఇల్లు ఆఫీస్ కాకుండా నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే స్పేస్ నా కార్. ఈ కారులో కూడా నా ఆలోచనలు ఓన్లీ సినిమా మీదే, ఎలా వస్తుంది ఏంటి అనేది నా అవుట్పుట్. దట్స్ ఇంపార్టెంట్ రైట్. ఈరోజు ఇలాగా, రేపు ఇంకోలాగా, ఏదైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి.